నిఖిల్ సార్, త్రిబులార్ సినిమాలో హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, హౌ ఆర్ యూ? త్రిబులార్ సినిమాలో రాజమౌళి ఇదే చెప్పాడు, ఫిక్షన్ సినిమా తీస్తున్నా అని చెప్పి. ఒక పక్క కొమరం భీమ, ఇంకో పక్క అల్లూరి సీతారామరాజు, రెండు ఒరిజినల్ వీరుల పేర్లు వాడి సినిమా అంతా ఏదేదో తీశాడు సార్. మీరు నిజం తీస్తున్నారా సార్? ఫిక్షన్ పేరుతో అబద్ధం తీస్తున్నారా సార్? ముందుగా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ గెలిచింది అని మన తెలుగు వాళ్ళని ఇండియాని ప్రౌడ్ చేసింది సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ సార్. బట్ మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది, ఇది ఫిక్షన్ అని చెప్పి రియల్ రియల్ క్యారెక్టర్ చెప్పి ఫిక్షన్ ఏమైనా చేస్తామని. సూటి ప్రశ్న ఏంటంటే, త్రిబులార్ సినిమా ఫిక్షన్ అని చెప్పి అబద్ధం తీసాను నా సినిమాలో, అది అబద్ధం సినిమా నా దృష్టిలో. వాట్ ఎవర్ మే బి, ఆస్కార్ రావచ్చు, వాట్ ఎవర్ మే బి, బట్ ఒరిజినల్ వీరుల పేరు చెప్పి ఒక అబద్ధం సినిమా తీశాడు రాజమౌళి. అట్లానే మీరు తీస్తున్నారా, నిజం తీస్తున్నారా సార్? మేము తీసే సినిమా 100% నిజం మీద బేస్ అయింది సార్. సుభాష్ చంద్రబోస్ గారు, నేతాజీ గారు మేము స్టాచ్యూ చూపించాం, అది 100% నేను ఇప్పటికీ ఫీల్ అవుతాను దట్ ఆ ఫైల్స్ 2019 ఏవైతే డీక్లాసిఫై అయ్యాయో అది పబ్లిక్కి ఇవ్వాలి సార్. మనకి ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్నది ఏదైతే ఉందో అది రివీల్ చేస్తే కానీ, ఎందుకంటే ఆ ఫైల్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి సార్ 1967-1970s వరకు కూడా. నాతో మొత్తం 1970s వరకు కూడా దోస్ ఫైల్స్ వేర్ కెప్ట్ సార్. అవి ఎందుకు డీక్లాసిఫై చేయలేదు, మొన్న ఎందుకు చేశారు, అది కూడా కొంతమంది ఎందుకు చూశారు, వాళ్ళు బయటకు వస్తుంటే వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు అన్నది ఉన్నాయి సార్ ప్రశ్నలు. సో లక్కీలీ వీ హ్యాడ్ యాక్సెస్, ఎందుకంటే మేము మా రూట్లో మేము వెళ్ళాం. అదే ఫైల్స్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి ఇండియన్స్ మీద. అవును సార్. మీరు ఏ ఫైల్స్ మీద తీస్తున్నారు సార్? సుభాష్ చంద్రబోస్ గారి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో డీక్లాసిఫై 2019 అభ్యర్థిని తీస్తున్నాం సార్. అది కాకుండా ఆజాద్ హింద్ ఫౌజ్ ఏదైతే ఉందో సార్, మనకు తెలుసుకోవాలి ఏంటంటే, రంగూన్ నుంచి మన ఇంఫాల్ వరకు 25,000-30,000 సోల్జర్స్ వచ్చి మన జెండా ఎగరేయాలని చెప్పి ఒకటే పిచ్చి ప్రేమతో చనిపోయారు సార్ అక్కడ. వాళ్ళ గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకోవట్లేదు సార్. వాళ్ళ ఫ్యామిలీస్కి మొన్నట్టు కూడా పెన్షన్స్ రాలేదు సార్. సో ఇవన్నీ వింటుంటే చాలా బ్లడ్ బాయిల్ అవుతాయి, బాధగా అనిపిస్తుంది. సో ఐ థింక్ ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చూపించాలి. కొంతమంది డాక్యుమెంటరీస్ వచ్చాయి, మేము అలా కాకుండా ఒక ఫుల్ ఆన్ ఫ్యామిలీతో పాటు శుభ్రంగా చూసే మంచి సినిమాలో ఇవి పాయింట్స్ ఇంక్లూడ్ చేశాను. సుభాష్ చంద్రబోస్ గారు చేసిన యుద్ధాన్ని చూపిస్తున్నారా, ఆయన చనిపోయిన ఇష్యూని లేదా ఆయన మిస్ అయిన ఇష్యూని చూపిస్తున్నారు సార్? ఒక కరెంట్ ప్రాబ్లంలో ఆయన ఎలా ఎంటర్ అయ్యారు, ఆయన మిస్టరీ ఎలా మేము రివీల్ చేస్తామంటే సార్, ఇట్స్ అన్ అవుట్ నాట్ స్పై ఫిలిం సార్, నేను క్లియర్గా చెప్తాను. ఇట్స్ అ థ్రిల్లింగ్ స్పై ఫిలిం. మన పేట్రియట్స్, మన రాయజెంట్ సాల్వ్ చేస్తున్న ఒక మిస్టరీ, ఒక థింగ్, దాంట్లోకి సుభాష్ చంద్రబోస్ గారు ఎలా ఆయన రివీల్ అవుతుంది అన్నది మీరు చూడాలి సార్. అది స్క్రీన్ ప్లే చేసిన అనిరుద్ధ్ గారిని అడగాలి అండ్ డైరెక్ట్ చేసిన. థ్యాంక్ యూ నిఖిల్. ఇలాంటి సినిమాలు బయటకు రావాలంటే మెయిన్ సెన్సార్ దాటాలి. సో సెన్సార్కి ఇబ్బంది లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని చేశారు? నాకు తెలిసి సెన్సర్లు ఇబ్బంది అవ్వదు సార్, ఎందుకంటే మేము మాట్లాడేది, మేము చెప్పాలనుకుంటున్నది ఏంటి అన్నది సినిమా చూస్తే చాలా క్లియర్గా, క్లీన్గా, వితౌట్ ఎనీ కాంట్రవర్సీ, నీట్గా ఒక మంచి పాయింట్ మాట్లాడుకుంటూనే బయటకు వచ్చేస్తాం. ఓకే, చాలామంది రీసెంట్గా నేను కూడా చూశానండి ఇక్కడ వన్ ఆఫ్ ద యూట్యూబ్ థంబ్నైల్లో స్పై నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి బయోపిక్ అన్నారు. కాదండి, ఆ క్యారెక్టర్ ఏమైనా చూపిస్తున్నారు సినిమాలో? ఉంటాయి సార్, విజువల్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు? క్యారెక్టర్ ఉండదు సార్, అంటే సుభాష్ ఆయన ఉంటాయి అన్నారు ఇప్పుడు. అది మీ సినిమా అమ్మో మొత్తం చెప్పి చేస్తారు. చెప్పండి చెప్పండి నిఖిల్ గారు సార్.